సబదమూర్తి విగ్రహ ఆవిష్కరణ తర్వాత నా మనసు రోజు ఇక్కడ రావడం నాకు నిజంగా చాలా అదృష్టంగా చాలా ఆనందంగా ఉంది. రామానుజాచార్యులు వారిని జగత్ ఆచార్యులు కాదు, వారిని నిజమైన సమానత్వం కోసం అష్టాక్షరి మంత్రం గురించి కానీ లేదంటే అణగారిన వర్గాల ఆలయ ప్రవేశం కోసం దాదాపు 1000 సంవత్సరాల క్రితమే ఆయన పోరాటం చేసిన వ్యక్తి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, ఇందాక నేను చెప్పింది ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే మతంలో తప్పులు జరుగుతున్నప్పుడు లేదంటే మతం విలువల్ని పాటించినప్పుడు, అది కొద్దిమంది కన్వీనియన్స్కి వెళ్ళిపోతున్నప్పుడు, కొంతమంది ప్రొఫెట్స్ కానీ మహానుభావులు వచ్చి మాట్లాడినప్పుడు, విదేశాల్లో అయితే చంపేసిన దాఖలాలు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళని వెలేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం విశిష్టత, విలువలు లోపించినప్పుడు లేదంటే విలువల్ని పాటించని వ్యక్తులు ఆ మానవతా ధర్మాన్ని కానీ ఆ మానవతా విలువల్ని పాటించకుండా దాన్ని కట్టుదిట్టం చేసి వాటి స్వార్థపూరితమైన పరిస్థితుల్లో పెట్టేసినప్పుడు, కొంతమంది మహానుభావులు వచ్చి విప్లవకారులుగా మాట్లాడితే విదేశాల్లో చంపేసిన దాఖలాలు ఉన్నాయి, కానీ కానీ మన దేశంలో వారిని జగత్ ఆచార్యులుగా మనం కీర్తిస్తాం. అలాంటి జగత్ ఆచార్యులైన శ్రీ రామానుజాచార్యులు ఇంత ఇన్ని 100 అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్పెట్టడం నిజంగా అంటే చాలా అంటే నాకు అంటే నేను అదే అడుగుతా ఉన్నాను. అంటే దాదాపు 54 విగ్రహాలు తమిళనాడు నుంచి ఉన్నాయని మన పెద్దల ఆచార్యులు చెప్తా ఉన్నారు ఇక్కడ పురోహితులంతా. అంటే ఇలాంటి అవకాశం జనాలకు అందరికీ రాదు, అన్నీ మనం ఎక్కడెక్కడ వింటాం కానీ అన్నీ ఒకే చోట కూర్చొని చూసే అరుదైన అవకాశం లాగా చూడొచ్చు దీన్ని. ఇలాంటి అరుదైనది ఇక్కడ హైదరాబాద్లో ఉండటం, ఈ ఇక్కడ తెలుగువారికి అందుబాటులో నిజంగా అది దీన్ని తీసుకొచ్చిన త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారికి నిజంగా. అంటే ఇది అంటే ఈ విగ్రహం ఆవిష్కరింపజేయడానికి మోదీ గారికి మించిన వ్యక్తి లేరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రాజకీయ పరంగా చాలామందికి విభేదాలు ఉండొచ్చేమో కానీ ఆలోచన విధానం మీద, కానీ ఆయన చిత్తశుద్ధిని ఆయన నిజాయితీని శంకించలేం, దేశం పట్ల ఆయనకున్న భక్తిని శంకించలేం. అలాంటి వ్యక్తి మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం నిజంగా చాలా ఆనందదాయకం. దాన్ని ఖచ్చితంగా ఇది హైదరాబాద్కి ఒక తలమానికం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని హైదరాబాద్ చాలా అంటే భాగ్యనగరానికి చిన్నజీ ఈ రోజున రామానుజాచార్యుల వారి ఈ 200 అడుగుల పైచులకు విగ్రహం రామానుజాచార్య మన భాగ్యనగరానికి అది ఒక కొత్త సంకేతం, కొత్త గుర్తు. ఇది సబదమూర్తి విగ్రహ ఆవిష్కరణ తర్వాత నా మరుసటి రోజు ఇక్కడ రావడం నాకు నిజంగా చాలా అదృష్టంగా చాలా ఆనందంగా ఉంది. రామానుజాచార్యులు వారిని జగత్ ఆచార్యులు కాదు, వారిని నిజమైన సమానత్వం కోసం అష్టాక్షరి మంత్రం గురించి కానీ లేదంటే అణగారిన వర్గాల ఆలయ ప్రవేశం కోసం దాదాపు 1000 సంవత్సరాల క్రితమే ఆయన పోరాటం చేసిన వ్యక్తి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, ఇందాక నేను చెప్పింది ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే మతంలో తప్పులు జరుగుతున్నప్పుడు లేదంటే మతం విలువల్ని పాటించినప్పుడు, అది కొద్దిమంది కన్వీనియన్స్కి వెళ్ళిపోతున్నప్పుడు, కొంతమంది ప్రొఫెట్స్ కానీ మహానుభావులు వచ్చి మాట్లాడినప్పుడు, విదేశాల్లో అయితే చంపేసిన దాఖలాలు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళని వెలేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం విశిష్టత, విలువలు లోపించినప్పుడు లేదంటే విలువల్ని పాటించని వ్యక్తులు ఆ మానవతా ధర్మాన్ని కానీ ఆ మానవతా విలువల్ని పాటించకుండా దాన్ని కట్టుదిట్టం చేసి వాటి స్వార్థపూరితమైన పరిస్థితుల్లో పెట్టేసినప్పుడు, కొంతమంది మహానుభావులు వచ్చి విప్లవకారులుగా మాట్లాడితే విదేశాల్లో చంపేసిన దాఖలాలు ఉన్నాయి, కానీ కానీ మన దేశంలో వారిని జగత్ ఆచార్యులుగా మనం కీర్తిస్తాం. అలాంటి జగత్ ఆచార్యులైన శ్రీ రామానుజాచార్యులు ఇంత ఇన్ని 100 అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్పెట్టడం నిజంగా అంటే చాలా అంటే నాకు అంటే నేను అదే అడుగుతా ఉన్నాను. అంటే దాదాపు 54 విగ్రహాలు తమిళనాడు నుంచి ఉన్నాయని మన పెద్దల ఆచార్యులు చెప్తా ఉన్నారు ఇక్కడ పురోహితులంతా. అంటే ఇలాంటి అవకాశం జనాలకు అందరికీ రాదు, అన్నీ మనం ఎక్కడెక్కడ వింటాం కానీ అన్నీ ఒకే చోట కూర్చొని చూసే అరుదైన అవకాశం లాగా చూడొచ్చు దీన్ని. ఇలాంటి
అరుదైనది ఇక్కడ హైదరాబాద్లో ఉండటం, ఇక్కడ తెలుగువారికి అందుబాటులో నిజంగా అది దీన్ని తీసుకొచ్చిన త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారికి. నిజంగా అంటే ఇది అంటే ఈ విగ్రహం ఆవిష్కరింపజేయడానికి మోదీ గారికి మించిన వ్యక్తి లేరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రాజకీయ పరంగా చాలామందికి విభేదాలు ఉండొచ్చేమో కానీ ఆలోచన విధానం మీద కానీ ఆయన చిత్తశుద్ధిని ఆయన నిజాయితీని శంకించలేం, దేశం పట్ల ఆయనకున్న భక్తిని శంకించలేం. అలాంటి వ్యక్తి మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం నిజంగా చాలా ఆనందదాయకం. దాన్ని ఖచ్చితంగా ఇది హైదరాబాద్కి ఒక తలమానికం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని హైదరాబాద్ చాలా అంటే భాగ్యనగరానికి చిన్నజీవి ఈ రోజున రామానుజాచార్యుల వారి ఈ 200 అడుగుల పైచులకు విగ్రహం రామానుజాచార్య మన భాగ్యనగరానికి అదొక కొత్త సంకేతం, కొత్త గుర్తు ఇది.